నమస్తే అన్న. ఏం పేరు? మీ పేరు? గోపి అన్న. ఏ ఊరు? కొనుగోపాడు తాడికొని వరకు ఫిరంగపురం అన్న. తాడికొండ. ఏంటి ఈసారి శ్రీదేవి గారు వెళ్ళిపోయారు, టీడీపీలోకి వెళ్ళిపోయారు శ్రీదేవి గారు. మన మేడం మేకతోటి సుచరిత గారు వచ్చారు, ఎలా ఉండబోతుంది ఈసారి తాడికొండలో? తాడికొని నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్న. వైసీపీ వచ్చింది. ఏంట నమ్మకం ఏంటి జగన్ గారు అంటే అంత నమ్మకం ఏంటి మీకు? మంచి పనుల్లో బాగా కృషి చేశారన్న. జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు భూస్వాములకి భూములు ఉన్న వాళ్ళకి ఉన్నాధిపతులకి వాళ్ళకి పెట్టేవాడు. జగన్ అన్న హయాంలో ఏంటంటే పేదవాళ్ళు, నిరుద్యోగులు, కష్టాలు పడేవాళ్ళు, పేదవాళ్ళ ఎజెండానే జగన్ అన్న ఎజెండా. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, మనల్ని ఎవరు రాబోయేదని జనసైనికులు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ని ఇప్పుడున్న జగన్ నిలబెట్టిన 170 స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఒంటరి కదా, 170 స్థానాల్లో నిలబెట్టి ఇదిగో జగన్ నీకు నేను సవాల్ కాస్తున్నా, జనసేన నుంచి 175 మంది ఎమ్మెల్యే నిలబెట్టా అనే దమ్ముంటే వచ్చి మాట్లాడమను. కలిసి వస్తావు అన్నారు కదా టీడీపీతో, కలిసి వస్తున్నావు. పోయినసారి కలిసి వచ్చారు కదా, ఏం బీగారు ఈసారి సుక్కలు చూపిస్తా? పోయినసారి సుక్కలు చూపించారా? పోయినసారి 30 వచ్చినాయి, ఈసారి 40 వస్తాయి. ఏం సుక్కలు చూపిస్తావు నువ్వు? నీ పార్టీలో నిలబెడతాను, నీకే అభ్యర్థులు లేరు, ఇంకా ఆయనతో ఏం మాట్లాడతావు? జన సైనికులు ఉన్నారు, చిటికేస్తే ఫ్యాన్స్ వస్తారు లక్షల్లో అంటున్నాడు. తెలంగాణలో వచ్చినాయి, తెలంగాణ పోయి నిలబడ్డావుగా, ఒక స్థానం వచ్చింది నీకు తెలంగాణలో, 340 కోట్లు వచ్చినాయి నీకు. 340 కోట్లు వచ్చింది నీకు. నువ్వు తెలంగాణలో ఏం పీకో, ఆంధ్రలో ఎంపిక వచ్చి ఫ్యాన్స్ మొత్తం ఫ్యాన్స్ ఓటేస్తారు అనుకోలేదన్న. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందుకే ఓటు ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకు నిలబడ్డా. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మా కాలేజీలో సినిమాలు చూసే కేర కాలేజీలో ఫ్లెక్సీలు కట్టాం, తెగ తిరిగాం. ఉపయోగండి జగన్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ పరంగా వచ్చేసరికి పవన్ కళ్యాణ్, సినిమా పరంగా వచ్చేసరికి, రాజకీయ పరంగా వస్తే, ఓటు పరంగా వస్తే జగనన్న జెండానే వైసీపీ జెండా. ఈసారి మరి ఉండవల్లి శ్రీదేవికి చెప్తారా పాఠం, గుణపాఠం చెప్తారా? మా ఊరు రామన్న అవునే. ఒకసారి ఉండవల్లి శ్రీదేవి గారు అంతకుముందు మేము గెలిపించాము, మేము ఓట్లేసి గెలిపించాము, మా ఇళ్ళ ముందుకు వచ్చి అడిగింది మోసాము, బుధాలు మోసాము, మోసాము. ఒకసారి పొనుగుబడి రామన్న అవునే. అక్కడ దాకా ఎందుకన్నా, నర్సరాపేట ఎంపీ లావు కృష్ణదేవరావు ఉన్నారు, వైసీపీ ఎంపీ గెలిపించాం నర్సరాపేట లో. ఆయన ఒకసారి పొనుగుబడి రామని, రేపు ఏముండదు అన్న. ఇల్లు జగన్ అన్న దగ్గర మంచి బాటలు రమ్మని జగన్ అన్న చెబితే వీళ్ళందరూ అవినీతికి పాల్పడి మా ఊరు రోడ్డు ఎత్తా అంటే ఉండవల్లి శ్రీదేవి 15 లక్షలు లంచం అడిగింది. జగన్ అన్న కోపం సస్పెండ్ చేశాడు, సస్పెండ్ చేశాడు. నువ్వు తప్పు చేసావు కూడా ఆయన సస్పెండ్ చేసింది, నువ్వు కరెక్ట్ చేసి సస్పెండ్ చేయడుగా. బయటికి వెళ్ళాక జగన్ గారు తిడుతుంది కదా, రైతులు రాజధాని రైతులు మోసం చేశాడు. అసలు ఆమెకు అంబేద్కర్ అంటే ఎవరు తెలియదంట, మా ఊరు అంబేద్కర్ బొమ్మకు దండేమంటే అంబేద్కర్ బొమ్మ పక్కన అమ్మ దండేమంటే అంబేద్కర్ అంటే ఎవరు అంటుంది. మరేం చెప్పాలి ఆమె? ఆ మళ్ళీ డాక్టర్ అంట, రిజర్వేషన్ ఎస్టీ కోట అది నీకు, నీకు ఎస్సీ కోట. నువ్వు అమెరికాలో డాక్టర్, నువ్వు డాక్టర్, నీకు ఎస్సీ కోటాలో సీట్ వస్తే నువ్వు డాక్టర్ అయ్యో. మళ్ళీ అంబేద్కర్ అంటే ఎవరు తెలియదు, రాజ్యాంగ నిర్మాత ఆయన, రాజ్యాంగ ప్రెసిడెంట్ ఆయన. నాకు తెలుసన్న, ఇక టీడీపీ అనేది ఉండదు, భూస్థాపితం, జనసేన అనేది ఉండదు, ఇవన్నీ ఉట్టి మాటలే.